కరీంనగర్ జిల్లా రైతులకు సాగునీరు అందించాకే ఇతర జిల్లాలకు నీరివ్వాలని డీసీసీ అధ్యక్షుడు కటక మృత్యుంజయ అన్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉందని అన్నారు. అన్ని పార్టీల నాయకులతో చర్చించి నీటి నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో డీసీసీ అధ్యక్షులు మృత్యుంజయ మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో భారీ విద్యుత్ వినియోగం అవుతుందని, దీని ద్వారా ప్రభుత్వానికి గండిపడే ప్రమాదముందని జోస్యం చెప్పారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు, మల్లన్నసాగర్ ప్రాజెక్టులకు తప్ప మిగిలిన ప్రాజెక్టులకు టీఆర్ఎస్ సర్కార్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కరీంనగర్కు అందించాకే మిగతా జిల్లాలకు పంపాలని అన్నారు. రైతులు ఎన్నో ఏళ్లుగా కాల్వలపై మోటార్లు బిగించుకుంటున్నారని, దీనిపై మంత్రులు సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. మొదలు అప్పర్ మానేరులో నిల్లివ్వండి, అప్పర్ మానేరు నింపండి, అప్పర్ మానేరు వైశాల్యం చేయండి. 50 టీఎంసీల నీళ్లు లేని దగ్గర కొట్టుకొని పెట్టుకొని మీరు అక్కడ పెద్ద ప్రాజెక్టు తయారు చేస్తారు. ఏం లేని దగ్గర సిద్దిపేటలోనో మరెక్కడనో ఇంకో జిల్లాల్లో ఎక్కడో ప్రాజెక్టు కట్టడం పట్ల నాకు కానీ మరెవరికి కానీ అభ్యంతరం లేదు. కానీ మా అవసరాలు తీరిన తర్వాత మీరు చేయమనేదే మా డిమాండ్. ఎస్ఆర్ఎస్పిల నీళ్లు ఎందుకు పెట్టిండ్రు అని అంటే ఆయన చెప్పిండు, ఒక ఆఫీసర్ చాలా క్లియర్గా చెప్పిండు, మీరు కావాలంటే రికార్డు చూడండి, మేము ఇది క్యూర్ ఇంకొరకు తీసుకుపోయినాం. అంటే బ్రహ్మాండంగా అసలు వర్షాలు పడక వైపు ప్రాబ్లం ఉన్నది అందరూ ఏడ్చే టైంలో ఉన్న నీళ్ళని తీసుకుపోయి క్యూరింగ్కి పెట్టి కాంట్రాక్టర్లకు బెనిఫిట్ చేయడానికి.